నువ్వు డబ్బు సంపాదన అడ్డగోలు సంపాదన వాటికి మించి ఇష్యూ వీటి ఇప్పుడు ఏంటంటే డబ్బు దోపిడీ చేస్తూ కూడా మన మీద దౌర్జన్యం చేసేవాడిని ఎదుర్కోవాలి. ఇది ప్రాక్టికల్గా మనం చెప్పాలి. మన సొసైటీలో ఈరోజు ఉన్నది జగన్ అవినీతి అనేది ఇష్యూ కాదు ప్రజలందరికీ. కానీ ఇష్యూ మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే దేని మీద మనం కొట్లాడాలి అంటే జగన్ అవినీతి గురించి మాట్లాడితే ఎక్కట్లేదు. మనం కొట్లాడాల్సింది జగన్ పాలన మీద మాట్లాడాలి. రోడ్లు వేయడు, డబ్బులు తినేసి లంచాలు తినేసి అవినీతి చేసి నువ్వు రోడ్లు వేయ్యు, భవన నిర్మాణ కార్మికుల తాలూకు సంబంధించిన పొట్ట కొడతావు, అసలు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి వచ్చి నువ్వు మద్యపానాన్ని కల్తీ మద్యపానాన్ని నీ డిస్టిలరీస్ ద్వారా అమ్ముతావు, అడ్డగోలుగా మైనింగ్ దోచేస్తావు, ఎవరిని బతకనివ్వు, నేను ఎవరు ఒక మాట అనకూడదు, వీటన్నిటికీ ఎదురు తిరగాల్సిన సమయం అయింది. పొలిటికల్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ ఉంటాయని నేను చాలా సమగ్రంగా ప్రాక్టికల్గా అర్థం చేసుకున్న వ్యక్తి నేను. అందుకే నన్ను నేను డబ్బు అవసరం లేని పరిస్థితుల్లో నేను ఉండాలని చెప్పి సినిమా నేను వదలట్లేదు. పాలిటిక్స్ నాకు సర్వీస్, సినిమా నాకు నా కుటుంబ పోషణ, లేదా నా పార్టీకి నేను నడుపు కలిగేంత శక్తి సమర్థత నాకు ఉండాలి. అందుకు నాకు అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఉన్న కోరిక